సోనియా కుటుంబం మూడుసార్లు ప్రధాని పదవిని వదులుకున్నారని అన్నారు సీతక్క. సీఎం కాకుండానే ఆ హోదా అనుభవిస్తోంది ఎవరో అందరికీ తెలుసన్నారు. గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందన్న సీతక్క ఓట్ల కోసం వచ్చే ఎలక్షన్ టూరిస్టులు టీఆర్ఎస్ వాళ్లే అంటూ మండిపడ్డారు. ఇవాళ మీకు పదవులు ఇస్తే వాళ్ళ యొక్క త్యాగాల బలిదానాల మీద కేసీఆర్ కుటుంబం పదవులు అనుభవిస్తుంది. ఒక్క రోజైనా మీరు పదవులు లేకుండా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారి కుటుంబము దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం, స్వతంత్రం కోసం పోరాటం చేసిన కుటుంబం, తెలంగాణ బిడ్డల యొక్క కలను నెరవేర్చినటువంటి కుటుంబం. తద్వారా ఒకవైపు పార్టీకి నష్టం జరుగుతున్న ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డ కుటుంబం. ఇవాళ మీరు ఆయనను రాజు అంటున్నారంటే కేటీఆర్ గారు మీరు రాజు కాకుండానే మీ రాజ్యానిక పోకడలేదు అందరు తెలిసిపోయినది. మీరు ఏ హోదాలో ఇవాళ మీరు బయట నుంచి వచ్చి ఎమ్మెల్యే గెలిచి మరి వెను వెంటనే మంత్రి అయ్యారు. మా రాహుల్ గాంధీ గారు అట్లా ఎప్పుడు అవకాశాలున్న మంత్రి కాలేదు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా కాలేదు. ఆయనను రాజు అంటే ఈ రాష్ట్రానికి రాజరిక యువరాజులాగా ఎవరు బతుకుతున్నారో తెలంగాణ సమాజానికి తెలుసు. మంత్రులు కాకుండానే మంత్రుల్లాగా మీ ఇంట్లో ఎవరు అనుభవిస్తున్నారో తెలుసు. ముఖ్యమంత్రి కాకుండానే ముఖ్యమంత్రి హోదాను అనుభవిస్తున్నది కూడా ఎవరో తెలుసు. ఎందుకండి ఇట్లాంటి మాటలు?